దుండిగల్లో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి గల కారణం టోయింగ్ చేస్తున్న ఈ వెహికల్ సరైనటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం. ఇలాంటి ప్రమాదాలకు గురవకుండా ఉండాలంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ 2017 రెగ్యులేషన్ 30 ప్రకారం ఏదైనా వెహికల్ని టోయింగ్ చేస్తున్నప్పుడు టోయింగ్ చేస్తున్న ఆ వెహికల్ డ్రైవర్ సీట్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా కూర్చోవాలి. టోయింగ్ చేస్తున్న వెహికల్ 25 కిలోమీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళరాదు మరియు రైట్ సైడ్ లేన్లో వాహనం నడపకూడదు. టోయింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య దూరం 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. టోయింగ్ చేస్తున్నప్పుడు రెండు వాహనాలకు జత చేసిన తాడు ఇతర రోడ్డు వినియోగదారులకు కనిపించేలాగా ఉండాలి. వాహనాలకు ముందు వెనక ఆన్టో అనే బోర్డు ఉండాలి. ద్విచక్ర వాహనాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ టోయింగ్ చేయరాదు. టోయింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, సురక్షితంగా ఉండండి.